రెడ్డి ఇనప కడ్డి వచ్చాడు జాంబి రెడ్డి, కొంచెం డిసప్పాయింట్ అయ్యాం బ్రో, కొంచెం బ్రో నచ్చలేదు, నేను చక్కగా చెప్పలేదు. డిసప్పాయింట్ ఎందుకు అయ్యావు? ఓకే ఓకే, ఇనప కడ్డి అదే స్లాంగ్ కోసం ఆడండి గురు గారు. చెప్పండి చెప్పండి, ఎందుకు బోర్ కొట్టింది? ఎందుకు కొంచెం లాగ్ అయింది సార్, సినిమా అంతా లాగ్ అయింది. ఎక్స్పెక్టేషన్స్ మించి లేదు, అసలు ఎక్స్పెక్టేషన్స్ అసలు లేదు. కాన్సెప్ట్ కాన్సెప్ట్ అసలు కాన్సెప్ట్ నాకు లాస్ట్ అర్థం అవ్వలేదు. ఎంత ఓవర్ ఎందుకు బ్రో సినిమా చేసిన చదువుతున్నా బ్రో? నేను చూసాను బ్రో, చూసాను కాబట్టి చెప్తున్నాను. బ్రో నువ్వు చూసింది ఎక్కడి నుంచి వస్తున్నా? సరే చెప్పండి బ్రో. బ్రో చాలా రోజుల తర్వాత సినిమాలు ఓపెన్ అయ్యాయి, నిజంగా హ్యాపీగా సినిమా చూద్దాం బ్రో. సబ్జెక్ట్ సబ్జెక్ట్ చెప్పలేం బ్రో, నాకు అర్థం అవ్వలేదు బ్రో సబ్జెక్ట్. సినిమా అర్థం అవ్వలేదు, డిసప్పాయింట్ అయిపోయినావు. సినిమా టికెట్ వేస్ట్ స్టార్టింగ్ బ్రో, కార్ లోని ఇంట్లోని అంతే, రెండు దగ్గర ఉన్నా అసలు ఏంటో రివెంజ్. ఫస్ట్ వాళ్ళ లవర్స్ ఇద్దరిని నాకు అర్థమైన కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడికి లవర్స్ తొప్పల్లోకి పొదల్లోకి వెళ్ళొద్దు, తొప్పల్లోకి పొదల్లోకి కారులోకి ఎవరు లేని నిర్మాణించి ప్రదర్శనలోకి వెళ్ళొద్దు. లవర్స్ మీకు చెప్తున్నా, వెళ్తే కొంతమంది దుర్మార్గులు దుష్టులు వచ్చి మిమ్మల్ని ఇచ్చేస్తారు, అదే ఈ స్టోరీ. ఓకే, ఈ మూవీ సెకండ్ మూవీ ఇప్పుడు జామరెడ్డి చేశారు, జామరెడ్డి చాలా బాగుంది. సెకండ్ మూవీలో ఏంటంటే మనకి ప్రజెంట్ ఎక్కువ శాతం ఈ సినిమా అనేది ప్రజల్లోకి పోదు. ఇట్లాంటి సినిమా మంచిదే కానీ బయట జరిగిన విషయాలను ఈ సినిమాలో చూపించి డైరెక్టరు ప్రజలకి అవగాహన తెద్దామని అనుకున్నాడు. కానీ ఈ సినిమా చాలా ఫస్ట్ హాఫ్లోనే చాలా డల్గా అనిపించేసేసింది. అంటే ఎక్కువ శాతం అందరూ కోరుకునేది ఏంటి, కామెడీ కానీ కొంచెం ఆ బేస్లో వెళ్తే సినిమా మంచి హైలైట్ అయ్యేది. లవ్ స్టోరీ అంటే ఇష్క్, ఇట్స్ నాట్ ఎన్ లవ్ స్టోరీ అని చెప్పేశారు. ఇంకొంచెం కథ ఇంకా కొంచెం మంచిగా చేసి ఉంటే బాగుండేది అనిపించింది. కానీ సపోర్ట్ చేస్తాం ప్రతి సినిమా ఆర్టిస్టులు, ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి డెవలప్ అవ్వాలి, ప్రజలు అవగాహన తీసుకురావాలని సినిమాలు తీస్తారు. కానీ ఈ ఒక్క మంచి సినిమాని ఇంకొంచెం ఇంకా ఈసారి నెక్స్ట్ మూవీ వచ్చి మంచి ప్లాన్ చేస్తారని తేజ గారు ఆశిస్తున్నాను. ఎక్కువ శాతం ప్రొడ్యూసర్లు చాలా లాస్లో ఉన్నారు, చాలా సినిమాలు చేస్తున్నారు, నేను ఆర్టిస్ట్నే బేసిక్గా. ఇంకా థియేటర్స్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేశారు. చాలామంది ప్రజల్లో అవగాహన తేవాలంటే మాస్క్లు పెట్టుకోవాలి, కొంచెం మనం జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనాని అంతం చేయాలంటే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ సినిమాలు ఇన్ని ఉన్నా కానీ చాలా ప్రొడ్యూసర్లు చాలా మంది లాస్ అవుతున్నారు. ఇప్పుడు మంచి సినిమా రిలీజ్ అంటే రిలీజ్ దాని గురించి కాదని, ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఇష్క్ సినిమాని వాళ్ళు రిలీజ్ చేశారంటే ఎంత చాలా దమ్ము ఉండాలి ఈ సినిమా రిలీజ్ చేయాలంటే. కానీ ప్రజలకి ఫస్ట్ ఇట్లాంటి మూవీస్ అవగాహన తెచ్చారు ఈ విధంగా మనం అనుకుంటున్నాం. క్రైమ్ థ్రిల్లర్ టైప్లో ఉందన్నమాట, క్రైమ్ థ్రిల్లర్ టైప్ సినిమా. హిట్ అవుతుంది సినిమా అంటే నాకు తెలిసి యావరేజ్ ఆడుతున్నాను. సినిమా హిట్ అంటే అది చెప్పలేం, అది ప్రేక్షకులు హిట్ చేయొచ్చు లేదంటే అంత తన ఫ్యాన్స్ హిట్ చేయొచ్చు. చిన్నప్పటి నుంచి తను చాలా మంచి మంచి చిన్న సినిమా చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా ఇప్పుడు ఒక మూవీ చేస్తాడు హీరో అంటే కష్టపడి ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చారనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకొంచెం మంచి మూవీస్ రావాలి, మంచి స్టోరీస్ రావాలని తేజ గారిని కోరుకుంటున్నాను. అలాగే మంచి స్టోరీస్ చూస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.